తెలంగాణలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ శనివారం చెంచలుగూడ జైలుకు వెళ్లారు సిఎల్పీ నేత బట్టి విక్రమార్కతో కలిసి జైలుకు వెళ్లిన రాహుల్ తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ నేతలను కలిశారు అరెస్టులకు భయపడవద్దని కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎన్ఎస్యూఐ నేతలకు రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు చెంచగూడకు వెళ్లిన రాహుల్ గాంధీ వెంట బట్టి విక్రమార్క మాత్రమే ఉన్నారు ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలను లోపలికి అనుమతించలేదు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా అనుమతి ఇవ్వలేదు దీని వెనుక బలమైన కారణముంది మొదట టీపీసీసీ తరపున రేవంత్ రెడ్డి జైళ్ల శాఖకు ఓ లేఖ రాశారు చంచలిగూడ జైలు సందర్శనకు రాహుల్ గాంధీని అనుమతించాలని లేఖలో రేవంత్ కోరారు ఈ లేఖకు జైళ్ల శాఖ సానుకూలంగా స్పందించలేదు తర్వాత పార్టీ అధిష్టానం ఏఏసిసి నుంచి తెలంగాణ జైళ్ల శాఖకు ఓ అర్జీ వచ్చింది ఆ లేఖలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ సంతకం ఉంది దీనికి స్పందించిన జైళ్ల శాఖ అధికారులు రాహుల్ సందర్శనకు అనుమతి ఇచ్చారు అయితే ఈ లేఖలో రాహుల్ తో బట్టి విక్రమార్కను మాత్రమే అనుమతించాలని రాశారట అందులో రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించలేదని తెలుస్తోంది ఈ కారణంగానే రాహుల్ వెంట చెంచలుగూడ జైలులోకి ఒక్క బట్టి మాత్రమే వెళ్ళారట రేవంత్ రెడ్డిని అనుమతించలేదట